పూర్తిగా పోలీసులు వైఫ్ రవీంద్రెడ్డి ఇప్పుడు అంతలా కరడుగట్టి నేరస్తుడికి మీరు ఫార్టీ రూల్ నోటీస్ ఇచ్చి పంపిస్తారా అది సాధ్యం అసలు వాడిని ఈ విధంగా అతన్ని పట్టుకోవటం కుదరట్లా అట్లానే మా బీటెక్ రవీందర్ చెప్పినట్టు కూడా ఖచ్చితంగా అతన్ని హత్య చేస్తారు ఖచ్చితంగా హత్య చేసి ఆ హత్యని పెద్ద సెన్సేషన్ చేయాలి సోషల్ మీడియా కార్యకర్తను చంపేశారు శాంతి భద్రతలకు కరువైన వీడు చెప్పరు మొన్న కూడా వరదలప్పుడు కూడా నలభై మంది చనిపోయారు యాభై మంది చనిపోయారు అన్నారు లేదంటే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికార రాగానే అరవై మంది అన్నాడు పేర్లు చెప్పు ప్రాంతాలు చెప్పు అంటే చెప్పడు అతను జగన్మోహన్ రెడ్డి అడిగితే అసెంబ్లీలో అడిగినా కూడా ఆ లిస్ట్ ఇవ్వలేదు ముప్పై ఆరు మంది ఇవ్వడు దాన్ని గురించి మాట్లాడు ఏమి లేదు సార్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు చాలా చక్కగా సూటిక అమాయకంగా మాట్లాడతాడు మీడియా ముందుకొచ్చి మీడియా ముందుకంటే తనకే రికార్డింగ్ మీడియా ముందుకొచ్చి అది కూడా మీడియాని ఫేస్ చేసే దమ్ము ధైర్యం అతనికి ఎప్పుడూ లేదు ఇంతవరకు మీడియాని ఫేస్ చేయని ఏకైక ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కటే అతను మాట్లాడతాడు దాని తర్వాత ఇక మనం ఏం మాట్లాడేది అది సమాధానం చెప్పడం అతను సప్త సముద్రాల చాటును దాగి ఉన్నా కూడా రేపు అధికారులు శిక్షిస్తానంటాడు ఎవరిని శిక్షిస్తా నీ నీ హయాంలో ఇవాడు మహిళ మీద అదే అసలు ఈ మూడు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యి ఉన్నారు వాళ్ళు అలవరావు హైకోర్టు చుట్టూ బెయిల్ కోసం తిరుగుతూ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది ఎంతమంది సీఏలు డిఎస్పీలు ఇవాళ సస్పెండ్ అయ్యే రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నారు కోర్టు చుట్టూ ఇద్దరు తిరుగుతూ ఉన్నారు మీరు అంకబాబు గారిని డెబ్బై ఏళ్ళ అంకబాబు జర్నలిస్ట్ గారిని అర్ధరాత్రి పట్టుకొచ్చారు ఆయనేదో ఒక పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ లా వాళ్ళకొక గ్రూప్ ఉన్నది ఆ గ్రూపులో ఏవో పెద్ద పెద్ద డిస్కషన్స్ రాష్ట్రానికి సంబంధించినవి లేకపోతే రాష్ట్రం అభివృద్ధి ఏంటి లేకపోతే ఇదేమిటి అనేది ఉంటారు డిస్కషన్ నడుస్తూ ఉంటాయి దాంట్లో భాగంగా ఆ గ్రూప్లో వాళ్ళు ఉంటే వాళ్ళని బెదిరియటానికి కూడా ఈ పిల్ల సైకో సజ్జల భార్గవ రెడ్డి గారు వర రవీంద్ర గారు దాంట్లో దూరి ఆ లింక్ తీసుకొని దూరి వాళ్ళని బెదిరిటను ప్రారంభించారు రంగనాయకమ్మ గారు డెబ్బై సంవత్సరాలు ఆమె ఏంటంటే పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే తప్ప ఆమెను తీసుకొచ్చి కొట్టారు మన చెల్లూరుపేట పక్కన కొండబద్దల్ సుబ్బారావు గారు ఆయన పాపం కిడ్నీస్ రెండు పోయి ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ చేసుకుంటే అక్కడికి వచ్చారు అనంతపురం పోలీసులు సగం ఆ బాధలు ఆ వ్యధతో అయ్యాడు మా రాష్ట్ర కార్యాలయంలో దారపనే నరేంద్ర ఉన్నాడు నరేంద్ర గారి పని అయిందండి అక్కడ అమరావతి న్యూస్ అని చెప్పేసి మా పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు నాయకుల షెడ్యూల్ చంద్రబాబు గారిది లోకేష్ గారిది లేకపోతే మా పార్టీ అప్పుడున్న అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు కానివ్వండి ఈ ప్రోగ్రామ్స్ ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాడు అంతకంటే అతని ఉద్యోగం అతన్ని తీసుకొచ్చి అర్ధరాత్రి తీసుకొచ్చి చాలా దారుణంగా హింసించారు పోలీసులు కొట్టారు అతన్ని దేనికండి అతను కూడాతే వచ్చింది ఈ విధంగా తన ఏం లేదండి రాష్ట్ర కార్యాలయంలో కూడా ఎవరూ పనిచేయడానికి వీల్లేదు అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదగా పోయారు

చెప్పుకుంటూ వెళ్తే మొత్తం గత ఐదేళ్ళ